మరోసారి ఏపీ శాసనమండలి రద్దు కానుందా? రద్దు తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది? దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారా? ఎన్ని రోజుల సమయం పడుతుంది? లాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2020 జనవరి 27వ తేదీ సోమవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మండలి రద్దుకు తీర్మానం చేసింది. అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో చర్చ పెట్టి ఆమోదించాలి. 2/3 వంతుల మద్దతు ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం మండలి ఏర్పాటు రద్దు ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతారు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తప్పనిసరి. పార్లమెంట్లో ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఇరు సభలు ఆమోదం తెలిపిన తర్వాతే రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. ఆయన ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్రం ఒప్పుకుంటే త్వరగానే రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలో కేవలం 4 రోజుల వ్యవధిలోనే మండలి రద్దు చేయగలిగారు. జగన్ సర్కార్ మండలి రద్దుకి మొగ్గు చూపింది. మండలి రద్దు వారం రోజుల్లో కూడా జరగొచ్చు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యను బట్టి ఉంటుందని, ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. రద్దుకి ఎక్కువ టైం పట్టకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మండలి రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారని, అందుకు ఆయన అభ్యంతరం తెలపలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఏపీ మండలి అతి త్వరలోనే కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.